ఎలక్ట్రికల్ బ్రేకర్ పేలడంతో ఇద్దరు కార్మికులు గాయపడిన సంఘటన ఏపీ జెన్కో థర్మల్ కేంద్రంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. ఏపీ జెన్కో సీసీఆర్లోని ఏహెచ్పీ విభాగంలో ఎలక్ట్రికల్ బ్రేకర్ ఒక్కసారిగా పేలడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న సురేష్, కార్తీక్ అనే కార్మికులకు మంటలు అంటుకున్నాయి. బ్రేకర్ బ్లాస్ట్ అయిన వేగానికి సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ముఖం, చేతులు, కాళ్లు తీవ్రంగా కాలిపోగా కార్తీక్ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. సురేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్లాంట్లో బ్లాస్ట్ జరగడంతో సహచర కార్మికులు ఉలిక్కిపడ్డారు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.